గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాల వరంగల్ జిల్లాలో 618 కోట్లతో అభివృద్ధి పనులు ఇవాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్న మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దశాబ్ది ఉత్సవాలు ఇవాల ఊరూరా గిరిజనోత్సవం సంబురాలు వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానంలో తెలంగాణ మేటి ప్రపంచానికే విలువైన పాఠాలు నేర్పుతుందన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 71 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణానికి స్వచ్ఛబడి అన్ని మున్సిపాలిటీలో మినీ స్టేడియం ఓల్డేజ్ హోమ్ కడతామన్న కేటీఆర్ 100వ రోజుకు చేరిన కంటి వెలుగు పథకం ఇప్పటివరకు 1.61 లక్షల మందికి పరీక్షలు బిపర్జాయ్ తుఫాన్ బలహీనపడింది తీవ్ర అల్పపీడనంగా మారిన తుఫాన్ ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ రాజస్థాన్ వైపుగా కదులుతోంది వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తుఫాన్ ప్రభావంతో రాజస్థాన్లోని జెలోర్ బార్మర్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాల కారణంగా 14 రైళ్లను రద్దు చేశారు అటు గుజరాత్లో బిపర్జాయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది పశ్చిమ తీరంలోని 8 జిల్లాల్లో భారీ విధ్వంసాన్ని మిగిల్చింది వర్షాల ధాటికి కచ్ సౌరాష్ట్రలో కొండచెరియలు విరిగిపడ్డాయి ఇళ్లలోకి వరద నీరు చేరింది 1000 గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నాయి భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గాయపడ్డారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి సాయి మాధవి బిపర్జాయ్ తుఫాను బలహీన పడినట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తీవ్ర అల్పపీడనంగా మారినట్టుగా స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం ఈ తుఫా ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ రాజస్థాన్ వైపుగా కదులుతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు వచ్చే 12 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది ఇక తుఫాను ప్రభావంతో ప్రస్తుతం రాజస్థాన్ లోని జలోర్ బల్మర్ బార్మర్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల పైన కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ఇప్పటికే వెల్లడించడం జరిగింది అయితే ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు అటు గుజరాత్ లో కూడా బిపర్జాయ్ తుఫాను అల్ల కల్లోలం సృష్టించిందని చెప్పుకోవచ్చు తీరం దాటుతున్నటువంటి క్రమం నుంచి దాటిన తర్వాత కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కొనసాగింది ముఖ్యంగా తీర ప్రాంతాలన్నీ జిల్లాలన్నీ కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే మనం చూసాం ఇప్పటికీ కూడా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది పలు గ్రామాలకు అయితే విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది అలాగే లోతట్టు ప్రాంతాల్లో నీరు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది దీంతో ముఖ్యంగా గుజరాత్ తీరంలో ఉన్నటువంటి పశ్చిమ తీరంలోని 8 జిల్లాల్లో ఈ భారీ విధ్వంసాన్ని ఈ బిపర్జాయ్ తుఫాన్ మిగిల్చిందనే చెప్పుకోవచ్చు భారీ వర్షాల ధాటికి కచ్ అలాగే సౌరాష్ట్రలో కొండచెరియలు కూడా విరిగిపడ్డాయి ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది దాదాపు 100ల సంఖ్యలో గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడింది పెద్ద ఎత్తున ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి అలాగే ముఖ్యంగా చెట్లు కావచ్చు విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఇక మరోవైపు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దాదాపు 100,000 మందికి పైగా ప్రజలను తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు ప్రస్తుతం తుఫాను తీరం దాటిన తర్వాత రాజస్థాన్ వైపుగా బలహీనపడి కదులుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు కూడా మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సహాయక బృందాలు అలాగే విద్యుత్ రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది వీలంత తొందరగా ఈ సహాయక చర్యలు కొంత ముగించాలన్నటువంటి నేతృత్వంలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి చెట్లు విరిగిపోయినటువంటి చెట్లకు సంబంధించి కావచ్చు విద్యుత్ స్తంభాలను పునరుద్ధరణ పనులు అయితే వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది సాయి మాధవి రైట్ శివ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్
మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 618 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ లోని యంగ్వన్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఇక పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఈ రోజు ఎలా ఉండనుంది? సాయమాలే, గుడ్ మార్నింగ్. మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ ద్వారా వరంగల్ కు చేరుకోనున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే గీసుకుంట మండలం షాయంపేటలో టెక్స్టైల్ పార్క్ సంబంధించి యంగ్వన్ కంపెనీకి సంబంధించి దీన్ని శంకుస్థాపన చేస్తారు. అనంతరం చూసుకుంటే ఇటు వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయంతో పాటు దీనికి కూడా శంకుస్థాపన చేస్తారు. మరోవైపు చూసుకుంటే దేశాయపేటలో నిర్మించినటువంటి అంటే రెండు పడకల గదులకు సంబంధించి కూడా ప్రారంభించే పరమిస్తారు సాయమది. మరోవైపు ఇటు దేశాయపేట జిల్లాకు సంబంధించి చూసుకుంటే కూడా దేశాయపేట సంబంధించి ఉమెన్స్ హాస్టల్ కు సంబంధించి శంకుస్థాపన చేయడం పాటు అంటే ఇటు కొత్తవాడకు సంబంధించి చూసుకుంటే కొండ లక్ష్మణ్ బాపూజీతో పాటు చేనేత అన్నలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఆవిష్కరించనున్నారు. మరోవైపు ఇటు మండి బజార్ సంబంధించి చూసుకుంటే మైనార్టీలకు సంబంధించినటువంటిది అంటే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. మరోవైపు ఇటు పోచం మైదాన్ విషయానికి వస్తే ఇక్కడ హరిత హోటల్ కు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఇంకోవైపు వరంగల్ చౌరాస్తాలో కూడా ఇటు స్మార్ట్ సిటీకి సంబంధించిన రోడ్లకు సంబంధించి కూడా ఇక్కడ కూడా శంకుస్థాపన చేస్తారు. మరోవైపు 4 గంటలకు వస్తే ఇటు వరంగల్ అధునాతన బస్ స్టేషన్ నిర్మించారు. దీనికి కూడా నిర్మించే అవకాశం ఇక్కడ కూడా శంకుస్థాపన చేస్తారు. ఇటు వరంగల్ సంబంధించి చూసుకుంటే స్టేషన్ ఇన్నర్ రోడ్లకు సంబంధించి రింగ్ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తారు సాయమాధవి. అంటే మురుగునీటికి సంబంధించినటువంటి శుద్ధి జల కేంద్రాన్ని కూడా ఇక్కడే ఉంది, ఇది కూడా ప్రారంభిస్తారు. అంటే 5 గంటల ప్రాంతంలో ఉరుసు సంబంధించి చూసుకుంటే ఇటు రంగలీలా మైదానంలో అంటే 58 జీవో కింద వచ్చినటువంటి లబ్ధిదారులకు కూడా పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మరోవైపు ఇటు 5.5 గంటల ప్రాంతం మాత్రం ఉసు దగ్గర అంటే సందర్శనకు సంబంధించిన కూడా పనులను కూడా ప్రారంభిస్తారు. అంటే 6 గంటలకు మాత్రం కిలా వరంగల్ సంబంధించి చూసుకుంటే లైటింగ్ అంటే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. లైటింగ్ కూడా సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తారు. 6 గంటల తర్వాత 6.5 గంటల ప్రాంతంలో ఆజాంజాయ్ మిల్లుకు సంబంధించిన స్థలంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఇప్పటికే దశాబ్ది ఉత్సవాలు పెద్ద ఎత్తున తెలంగాణ జరుగుతున్న ఒక విషయం అయితే ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో మరియు సంక్షేమ దిశలో వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా మంత్రి కేటీఆర్ ఏం చెప్తారనే ఒక ఉత్సుకతతో ఉన్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు భారీ ఎత్తున బహిరంగ సభకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 100,000 మందితో ఈ సభను ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మంత్రి కేటీఆర్ తో పాటు ఇటు ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, విప్పు వినయ్ భాస్కర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ పాల్గొంటారు. మొత్తం ఇదైతే అంటే సాయంత్రం 6.5 గంటల ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభ మాత్రం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు వరంగల్లో కనిపిస్తుంది సాయమాధవి. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 618 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ లోని యంగ్వన్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వరంగల్ పర్యటనలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 618 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా గీసుకుంట మండలం షాయంపేటకు చేరుకోనున్న మంత్రి కేటీఆర్ మెగా టెక్స్టైల్ పార్క్ లోని యంగ్ వన్ కంపెనీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. భోజన విరామం అనంతరం అజంజాహి మిల్ గ్రౌండ్ లో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేస్తారు. అనంతరం దేశాయపేటలోని జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ గృహాలను ప్రారంభించి అదే ప్రాంతంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఇనాగ్రేట్ చేస్తారు. కొత్తవాడ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ, చేనేతన్న విగ్రహాలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. బండి బజార్ లో ఈద్గా, దర్గా, మసీదు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక వరంగల్ చౌరస్తాలో స్మార్ట్ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్ సాయంత్రం వరంగల్ మోడర్న్ బస్ స్టేషన్, వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ లో ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉరుసులో ఎన్టీపీసీని ప్రారంభించి ఉరుసు రంగలీల మైదానం వద్ద ట్యాంక్ బండ్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కుడా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగే కల్చరల్ సెంటర్కు శంకుస్థాపన చేసి అక్కడే నీటి సరఫరా, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం ఉరుసు దర్గాను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. కిలా వరంగల్లో లైటింగ్ కు శ్రీకారం చుట్టనున్నారు. చివరగా సాయంత్రం జరిగే పార్టీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అటు మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. గంటలకు టెక్స్టైల్ పార్క్ దగ్గర శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాని తర్వాత 12:45 బయలుదేరి 12:25 ఇక్కడికి రావటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన, అదే తిరిగి ఇంకా వరంగల్ టౌన్లో పట శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సుమారు 450 కోట్లై ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇక్కడ జరుగుతాయి. దాని తర్వాత ఈవినింగ్ బహిరంగ సభ ఉంటుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా 12:25 క్యాంప్ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన ఉంటుంది. తర్వాత వివిధ ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. దాదాపు 450 కోట్లతోటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఇక్కడనే లంచ్ చేసి ఈవినింగ్ బహిరంగ సభకు అటెండ్ కావటం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు ఉద్యమంలో నేడు తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్ర దిశగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను 2 సార్లు నగర అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, మేయర్గా, ఈరోజు శాసనసభ్యునిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వారికి పదవీ వందనాలు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిరుపేదలు 90% ఉండే ఈ నియోజకవర్గంలో ఈరోజు మాకు గొప్ప అవకాశం దొరికింది. ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, అదేవిధంగా బస్టాండ్ డెవలప్మెంట్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మూలన చేసుకోవడం కానీ, అదేవిధంగా బండ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్నర్ రింగ్ కానీ, జర్నలిస్టులకు ఇండ్లు కట్టియడం కానీ, కల్చరల్ ఆడిటోరియాలు కట్టుకోవడం కానీ, స్టార్ హోటల్కి ఫౌండేషన్ వేసుకోవడం కానీ, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ని కట్టుకోవడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే స్మార్ట్ రోడ్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 3,800 కోట్లతోటి ఇప్పటి వరకు డెవలప్మెంట్ కొనసాగుతుంది. 618 కోట్లతోటి రేపు ఫౌండేషన్ ఇనాగ్రేషన్ జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను అందరం గొప్ప ఘన స్వాగతాన్ని 50,000 మందితోటి భారీ బహిరంగ సభ కేటీ రామారావు గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. 6 గంటలకు సభ ప్రారంభం అవుతుంది, 8 గంటలకు సభ ముగిస్తుంది. మొన్ననే 16 కులాలకు వారు 1,00,000 రూపాయలు అనేది వారికి ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పి ప్రకటించడం. దాంతో వారు సంభ్రమాచారాలతో వస్తున్నారు. రైతులు వస్తున్నారు, నా యొక్క నియోజకవర్గంలో రైతులు కూడా ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కదులుతున్నాయి. రేపు అందరూ కూడా ఇక్కడికి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వరంగల్ నగరం గులాబీమయమైంది. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నగరాన్ని సుందరంగా అలంకరించారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఒకప్పుడు గిరిజన జీవితాలు అంధకారంలో ఉండేవి. ఓటు బ్యాంకుగా తప్ప ఏనాడు అభివృద్ధి ఫలాలను వాళ్ళు అందుకోలేదు. నాటి ప్రభుత్వాలు కూడా గిరిజనులను పట్టించుకున్న పాపన పోలేదు. కానీ సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనుల ఆదివాసీల జీవితాలను సమూలంగా మార్చేశారు, స్వపరిపాలనలో భాగం చేశారు. సమైక్య పాలనలో నాడు నిర్లక్ష్యానికి గురైన గిరిజనులు ఆదివాసీల ప్రాంతాలు నేడు అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నాయి. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత గిరిజనులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో నేడు భవిష్యత్ మీద భరోసాతో ఉన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు అంటే ఓటు బ్యాంకుగా చూసేవారే తప్ప వారిని అభివృద్ధిలోకి తీసుకొద్దామని ఏ ప్రభుత్వము కూడా ప్రయత్నించలేదు. నాడు గిరిజనుల సంక్షేమానికి ఓ విధానమంటూ లేదు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. వారి వికాసానికి కార్యాచరణను సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో నేడు గిరిజనుల్లో అనేక తెగలు విద్యాధికులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, రాజకీయ నేతలుగా రాణిస్తున్నారు. యావత్ దేశంలో నేడు తెలంగాణలో గిరిజనుల సంక్షేమం ఫరడవిల్లుతోంది. తరతరాలుగా వివక్షకు గురవుతున్న సామాజిక వర్గాల్లో ప్రధానంగా కనిపించేది ఎస్టీలు. అభివృద్ధికి ఆమడ దూరంలో కొండలు, కోనలు, అడవులు, గుట్టల్లో జీవించే గిరిజనులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఎస్టీల కోసం బడ్జెట్లో ప్రతి ఏడాది అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది. ఎస్టీ సబ్ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో 43,936 కోట్లను ఖర్చు చేసింది. దీంతో పాటు ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం టీ ప్రైడ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 13,264 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వారు ప్రారంభించిన వ్యాపారాల్లో పలు ప్రోత్సాహకాలు అందించింది. ఇందుకోసం 639 కోట్లను ఖర్చు చేసింది. కొండ కోణంలో జీవించే గిరిజనులకు త్రాగునీరు సహా వివిధ రకాల పథకాలతో పాటు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వారి గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందించాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా 1,09,42 ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ అందుతోంది. ఇందుకోసం 2014 నుంచి మే 2023 వరకు 192 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో 221 కోట్లతో 3,647 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ వాడకం కోసం మోటార్లు, మిల్లులతో పాటు నిత్యావసరాల కోసం 3-phase కరెంటు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాలు, ఐటీడీఏ ప్రధాన కేంద్రాలు, గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తరించిన మొత్తం 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి 1 కోటి రూపాయల చొప్పున మంజూరు చేసింది. హైదరాబాద్ లో 42 కోట్లతో కొమరం భీం ఆదివాసీ భవన్ ను, సేవాలాల్ బంజారా భవన్ లను గిరిజన సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం నిర్మించింది ప్రభుత్వం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు వారి పండగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమరం భీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్ జాతర, జంగుబాయ్ జాతర, నాచారం జాతరలకు ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భారీగా నిధులను కూడా విడుదల చేస్తోంది ప్రభుత్వం. గిరిజనులకు కూడా రాజ్యాంగ హక్కులు సమానంగా అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారు. ఎస్టీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 6% రిజర్వేషన్ను 10% పెంచి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపారు సీఎం కేసీఆర్. అదే సందర్భంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ను కూడా రాష్ట్రాలు తమ జనాభాను అనుసరించి పెంచుకునేలా అనుమతినివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్లు డిమాండ్ చేసింది. ఇటు రిటైల్ మద్యం దుకాణాల్లో
ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి 5% రిజర్వేషన్ను కల్పించింది. ఈ రిజర్వేషన్ ప్రకారం 131 మంది ఎస్టీలకు రిటైల్ మద్యం దుకాణాలను కేటాయించారు. స్వతంత్ర భారత చరిత్రలో గిరిజన రాజకీయ సాధికారత దిశగా సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. మా తండాలో మా రాజ్యం అనే గిరిజన చిరకాల ఉద్యమ ఆకాంక్షకు సీఎం కేసీఆర్ కార్యరూపమిచ్చారు. 500 జనాభాను మించి ఉన్న 2471 తండాలు గైడాలను నూతనంగా గ్రామ పంచాయతీలుగా మార్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. దాంతో గతంలోని 675 కలుపుకొని మొత్తం 3146 తండాలు గూడాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. దీంతో వేలాది మంది ఆదివాసీ లంబాడి గిరిజన యువతి యువకులను సర్పంచులుగా వార్డు మెంబర్లుగా రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేషన్ స్కీమ్ ద్వారా ఎస్టీ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 109 మంది అర్హులైన వారిని గుర్తించి 44 కోట్ల ప్రోత్సాహకాన్ని సబ్సిడీ రూపంలో అందజేసింది. అంతేకాకుండా MSME ద్వారా 160 యూనిట్లను అర్హులైన వారికి అందించింది. ఇందుకోసం 16 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సీఎం గిరి వికాస్ పథకం కింద 20,536 మంది అర్హులైన ఎస్టీలకు 110 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 79,326 మంది లబ్ధిదారులకు 649 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ట్రైకార్ పథకం ద్వారా 3,901 మంది లబ్ధిదారులకు 98 కోట్లను ఖర్చు చేసింది. ఎస్టీలను విద్యారంగంలో కూడా ముందుకు తీసుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 91 ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 70 పాఠశాలలను స్థాపించింది ప్రభుత్వం. దీంతో మొత్తం ఎస్టీ గురుకుల పాఠశాలల సంఖ్య 161 చేరుకుంది. వీటితో మొత్తం 3,220 మంది టీచర్లు పనిచేస్తుండగా 66,168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటు రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 88 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం ఎస్టీ జూనియర్ కాలేజీల సంఖ్య 118 చేరుకుంది. వీటిలో మొత్తం 1,064 మంది టీచర్లు పనిచేస్తుండగా 23,840 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో పాటు ఎస్టీ డిగ్రీ కాలేజీలను కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. 2014 ముందు ఎస్టీలకు ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 22 ఎస్టీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. విద్యకు దూరమవుతున్న ఎస్టీ విద్యార్థులకు అండగా నిలిచింది. ఎస్టీ డిగ్రీ కాలేజీల్లో 946 మంది అధ్యాపకులు ఉండగా 14,000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఎస్టీల అభ్యున్నతికి దేశంలో మరే ప్రభుత్వం చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తెలంగాణ తరహా పథకాలు తమకు కావాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఎస్టీలు కోరుకుంటున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ది చెన్నై సిల్క్లో సరికొత్త కలెక్షన్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ మేనేజర్ రామకృష్ణ వెల్లడించారు. కూకట్పల్లి వైజంక్షన్లోని ది చెన్నై సిల్క్ వస్త్ర దుకాణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్షన్లను ప్రారంభించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 5 నుంచి 50% వరకు డిస్కౌంట్ను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లు కూకట్పల్లి వైజంక్షన్ మెహదీపట్నం బ్రాంచ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏజీఎం మహేష్, మేనేజర్లు వినయ్, రామకృష్ణ, జోసెఫ్, త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. మా దోస్త అమ్మ కలిసిపోయిన బాయ్ నవాలి డైరెక్ట్. నమస్కారం అండి.
ఆసియాలోకి అతిపెద్ద వస్త్ర ప్రపంచం ది చెన్నై సిల్క్ మీకు మీ కుటుంబ సభ్యులకు సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. నా పేరు రామకృష్ణ. ది చెన్నై సిల్క్స్ కూకట్పల్లి వై జంక్షన్ బ్రాంచ్ మేనేజర్గా మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ ఆషాఢ మాసానికి 5 నుంచి 50% వరకు డిస్కౌంట్లతో ఆఫర్లు మేనేజ్మెంట్ వారి తరఫు నుంచి ప్రకటిస్తున్నాము. మావి తెలంగాణలో హైదరాబాద్లో 2 బ్రాంచ్లు గలవు. ఒకటి ది చెన్నై సిల్క్స్ వై జంక్షన్ కూకట్పల్లి యందు, ఇంకోటి ది చెన్నై సిల్క్స్ మెట్రో పిల్లర్ నెంబర్ 20 మేదిపట్నమునందు కలవు. మావి 2 బ్రాంచ్లు గలవు. థ్యాంక్ యూ సార్. ద చెన్నై సిల్క్స్ కేవలం 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, వై జంక్షన్ కూకట్పల్లి మరియు మేదిపట్నం పిల్లర్ నెంబర్ 20. ఫ్రెష్ కలెక్షన్స్తో ఆషాఢం ఆఫర్లు 5-50% వరకు ఇస్తున్నాం. అందరూ మీ షాపింగ్ అనుభూతిని పొందగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ. దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ గ్రాండ్గా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాండిడేట్ల నుంచి ప్రెసిడెంట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ పరేడ్కు మొదటిసారిగా రాష్ట్రపతి రివ్యూయింగ్ అధికారిగా వ్యవహరించడం విశేషం. 119 మంది ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనింగ్ క్యాండిడేట్లకు రాష్ట్రపతి ముర్ము బ్యాడ్జీలు అలంకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, మంత్రి సత్యవతి రాథోడ్, సిఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్లోనే 1.81 లక్షలు తగ్గిన పోస్టులు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. అధికారంలోకి రాకముందు బీజేపీ దేశ ప్రజలకిచ్చిన మాట ఇది. ఎన్నికలయ్యాక మాత్రం మాట మార్చింది. 9 ఏళ్లుగా కొత్త కొలువులు రాకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం అందులోని ఉద్యోగులను రోడ్డున పారేస్తోంది. అధికారంలోకి వస్తే దేశంలో 2 కోట్ల చొప్పున ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు బీజేపీ మాటిచ్చింది. నిరుద్యోగం అంతమే తమ పంతమన్నట్టుగా ప్రచారం చేశారు, కానీ ఎన్నికలయ్యాక అలవాటు ప్రకారం మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలకే ఎసరు తెస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకుని వీటిల్లో ఉద్యోగాలకు కోత పెడుతున్నది. గత 10 ఏళ్లలోనే 2.7 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. మరోవైపు పిఎస్యులో కాంట్రాక్ట్ రోజువారీ కార్మికులను పెంచుతున్నది. 2013 నాటికి మొత్తం 389 పిఎస్యులో 17.3 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. 2023 మార్చి నాటికి వారి సంఖ్య 14.6 లక్షలకు తగ్గిపోయింది. ఒక బిఎస్ఎన్ఎల్లోనే 181,127 ఉద్యోగాలు తగ్గాయి. విఆర్ఎస్ స్కీమ్ పేరుతో ఆ సంస్థలో ఉద్యోగులను కేంద్రం బలవంతంగా బయటకు పంపించింది. ఎఫ్సిఐ, ఓఎన్జీసీ వంటి అనేక పిఎస్సిలోనూ ఉద్యోగుల సంఖ్యను కేంద్రం భారీగా తగ్గించేసింది. ఒకవైపు పిఎస్సిలో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న కేంద్రం కాంట్రాక్ట్ రోజువారీ కార్మికుల సంఖ్యను పెంచుతున్నది. పిఎస్యులో 40,000 మంది రోజువారీ కార్మికులు, 2.9 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇప్పుడు రోజు చూపిస్తున్నది వారి కార్మికులు 100,000 మంది. కాంట్రాక్ట్ కార్మికులు 5.2 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం పిఎస్యులోని మొత్తం ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు 42.5% పెరిగిపోయారు. శాశ్వత ఉద్యోగులతో పోల్చితే కాంట్రాక్ట్ రోజువారీ ఉద్యోగులకు ఉండే నైపుణ్యాలు, అనుభవం తక్కువ. ఇది మొత్తంగా సంస్థ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. దశాబ్దాలుగా జాతి నిర్మాణంలో భాగమై లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థలను బీజేపీ ఇష్టానురీతిగా అమ్మేస్తున్నది. పిఎస్యులు గుదిబండగా మారాయని, నష్టాలు తెచ్చిపెడుతున్నాయనే నెపంతో అమ్మకానికి పెడుతున్నది. అయితే పిఎస్యులో లాభాలు తెచ్చేవి కూడా ఉన్నాయి. ఇవేమి పట్టని కేంద్రం పిఎస్యులో ఉత్పాదకత తగ్గిందన్న ఒక్క మాటే సాకుగా చెబుతూ వాటిని ప్రైవేటు పరం చేస్తున్నది. కార్పొరేట్లకు, ఎగవేతదారులకు జారీ చేసిన మోదీ మార్క్ మాఫీల పరంపరపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణాల ఎగవేతదారులతో సెటిల్మెంట్లు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన మార్గదర్శనాలు మొత్తం వ్యవస్థనే నాశనం చేసేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఆర్బీఐ తీరుపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాంకుల సమగ్రతకు ముప్పని హెచ్చరిస్తున్నాయి.
కార్పొరేట్లకు ఎగవేతదారులకు జారీ చేసిన మోదీ మార్క్ మాఫీల పరంపరపై కీలక బ్యాంకింగ్ యూనియన్లు ధ్వజమెత్తాయి. రుణమాఫీ తతంగం బ్యాంకుల సమగ్రతకు చేటు కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఇండియాను హెచ్చరించాయి. 6 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం అఖిల భారత బ్యాంకు అధికారుల సమఖ్య ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటనలో మోసగాళ్లకు దోచిపెట్టే విధానంపై తీవ్ర విమర్శలు సంధించాయి. ముఖ్యంగా ఆర్బీఐ తీరుపై మండిపడ్డాయి. రుణాల ఎగవేతదారులతో సెటిల్మెంట్లు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తాయని తేల్చి చెప్పాయి. కావాలని రుణాలు ఎగ్గొట్టే వారిని మోసకారులను కాపుకాయడం బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతపై రాజీ పడే విఘాత చర్యగా అభివర్ణిస్తూ యూనియన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎగ్గొట్టే వారిని వదిలిపెట్టడమే కాకుండా పైనుంచి క్లీనెట్ ఇవ్వడమేమిటనేది యూనియన్ల ప్రశ్న. రాజీ సెటిల్మెంట్లు, సాంకేతిక మాఫీలపై ఫ్రేమ్ వర్క్ పేరిట ఆర్బీఐ గత వారం జారీ చేసిన మార్గదర్శకాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నది. మోసకారుల రుణాలు మాఫీ చేసి సత్యవంతులని సర్టిఫికెట్ ఇచ్చే పద్ధతి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పు ఏర్పడమే కాకుండా అలాంటి ఎగవేతదారులను పకడ్బందీగా దారికి తెచ్చేందుకు పబ్లిక్ రంగ బ్యాంకులు చేస్తున్న కృషి నిర్వీర్యమైపోతుందని రెండు యూనియన్లు సూటిగానే విమర్శలు చేశాయి. తప్పుడు సలహాలతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు బదులుగా బుద్ధిపూర్వక ఎగవేతదారులను వారి చర్యలకు బాధ్యులను చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నిజాయితీ పరులైన రుణగ్రహీతలు, డిపాజిటర్ల ప్రయోజనాలను, బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఇది తప్పనిసరని నిర్ద్వందంగా స్పష్టం చేశారు. బుద్ధిపూర్వక ఎగవేతదారులు, బ్యాంకులు మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సుస్థిరతను గణనీయంగా ప్రభావితం చేస్తాయని యూనియన్లు హెచ్చరించాయి. రాజీ ఒప్పందం కింద రుణాలు సెటిల్ చేయడం ద్వారా ఆర్బీఐ వారి తప్పుడు చర్యలకు ఆమోదముద్ర వేసినట్టు అవుతుందని పేర్కొన్నాయి. అలాంటి వారి తప్పుడు చర్యల భారాన్ని సామాన్య పౌరులు, కష్టపడి పనిచేసే బ్యాంకు ఉద్యోగులపై మోపడమేమిటని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్బీఐ కంటి తుడుపుగా క్రిమినల్ చర్యలను రద్దు చేయకుండానే మాఫీలు చేపట్టాలని సూచించడం గమనార్హం. బ్యాంకు బోర్డుల్లోని కీలక ఖాళీలను ఇప్పటికీ భర్తీ చేయకపోవడం వల్ల సత్వర రాజీ సెటిల్మెంట్లకు దారితీసినట్టు అవుతుంది కదా అని ఆర్బీఐని యూనియన్లు నిలదీశాయి. వసూలు కాని అప్పుల విషయంలో ఆర్బీఐ 2019లో జారీ చేసిన ఫ్రేమ్వర్క్ మోసాలు, దురుద్దేశాలు, బుద్ధిపూర్వక ఎగవేతలకు పాల్పడిన వారు పునర్వ్యవస్థీకరణకు అర్హత కలిగి ఉండాలని చెప్పడాన్ని కూడా యూనియన్లు గుర్తు చేశాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఫ్రేమ్వర్క్ ను మార్చి బుద్ధిపూర్వక ఎగవేతదారులకు రాజీ సెటిల్మెంట్లు మంజూరు చేయాలని చెప్పడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని తెలిపాయి. బ్యాంకింగ్ రంగంపై ప్రజలు, డిపాజిటర్ల నమ్మకం సడలుతుందని వివరించాయి.